స్పెయిన్లో ఒక సంఘటన జరిగింది అది సునెహరే నఖూష్ అనేటటువంటి అబ్దుల్ మలిక్ ముజాహిద్ పుస్తకంలోని పేజ్ నెంబర్ అరవై తొమ్మిది డెబ్బై రెండులో ఒక అద్భుతమైనటువంటి ఒక సంఘటన చరిత్రలో జరిగినటువంటి ఒక సంఘటన చెప్పారు అదేంటంటే స్పెయిన్లో జరిగినటువంటి ఒక సంఘటన భార్యాభర్త ఇద్దరు కలిసి భోజనం చేస్తున్నారు అంతలోనే వారి ఇంటి ముందు నుండి ఒక శబ్దం వినిపించింది భర్త అంటున్నాడు భార్యను ఆదేశించి ఎవరు వచ్చారు వెళ్ళి చూడు అని చెప్పగానే ఆ భార్య భోజన పంక్తి నుండి లేచి వెళ్ళి చూస్తే ఒక బెగ్గర్ భిక్షగాడు అడుక్కుంటూ ఉన్నాడు ఆమె మళ్ళీ వచ్చేసి అంటుంది ఎవరు కాదండి వచ్చినవాడు ఒక బెగ్గరు భిక్షగాడు భిక్షాటం చేస్తున్నాడు అనగానే తన భర్త అంటాడు సరే పాపం భిక్షగాడు కదా మనం తింటున్నటువంటి ఆహార వస్తువులు ఏవైతే ఉన్నాయో అన్నింటిలో కూడా కొద్ది కొద్దిగా దానం చేయని ఆదేశిస్తాడు ఈమె మొత్తం కూడా అక్కడ అంటున్నటువంటి ఆహార పదార్థాల్లో కొన్ని కొన్ని తీసుకొని ఆ దగ్గరికి ఆ భిక్షగాడికి వేసేస్తుంది వేసేసి వచ్చేసిన తర్వాత ఈ స్త్రీ ఏడుస్తుంది కంట తడి పెట్టుకొని అప్పుడు భర్త అంటాడు ఎందుకు ఏడుస్తున్నావు భోజన పంక్తి నుండి నేను లేపానని ఏడుస్తున్నావా లేక ఆ భిక్షగాడి యొక్క దయానీయమైనటువంటి దీన స్థితిని చూసి నువ్వు ఏడుస్తున్నావు అంటే లేదండి అది కాదు నాకు ఒక సందర్భం గుర్తొచ్చింది అందుకే ఏడుస్తున్నాను ఆ సందర్భం ఏంటంటే ఆ సందర్భం ఏదో కాదండి ఆ అడుక్కు తినేవాడు ఎవడు ఉన్నాడు కదా అతడు ఎవడో కాడు నా మాజీ భర్త ఆ ఏంటి అడుకు తినవాడు నీ మాజీ భర్తనా అది ఎలా అంటే అవునండి నా మొదటి భర్త ఒకరోజు ఏం జరిగిందంటే ఇదే విధంగా నేను నా భర్త ఇద్దరం కలిసి పంక్తిలో భోజనం చేస్తున్నాము ఒక బిగ్గర వచ్చాడు ఒక అడుక్కు అండి ఆ భిక్షగాడు వచ్చేసి అతడు నాకేదన్నా దానం చేయండి అంటే నా భర్త కసురుకుంటే ఏమన్నాడు నీకు ఏం పని లేదా ఎక్కడి నుండి వెళ్ళు అని చెప్పాడు కానీ ఆ వ్యక్తి వెళ్ళాడు మళ్ళీ అరుస్తున్నాడు ఇతనికి కోపం వచ్చేసింది భార్య భర్త ఇద్దరు కలిసి తింటూ ఉంటే మమ్మల్ని నువ్వు డిస్టర్బ్ చేస్తావనేసి ఇతడు వెళ్ళి ఆ భిక్షగాడిని ఎంత కొట్టాడు ఎంతగా కొట్టాడంటే ఆ భిక్షగాడు రక్త సిక్తమైపోయాడు చివరిగా శాపనార్థాలు పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడండి అని ఆమె ఆ విధంగా కంటతడి పెట్టుకుని ఏడుస్తుంది ఆ తర్వాత ఈ విన్నటువంటి కొత్త భర్త ఎవరైతే ఉన్నాడో అతడు ఏడుస్తున్నాడు అతడు చాలా ఏడుస్తున్నాడు ఏంటండి పరిస్థితి అయ్యో క్షమించండి నా జీవితంలో జరిగినటువంటి ఒక విషాద గాథ నేను చెప్పకుంటే బాగుండేది ఎందుకో చెప్పేశానండి అని చెప్పగానే నేను అందుకు ఏడవడం లేదు నేను ఎందుకు ఏడుస్తున్నానంటే నీ భర్త ఎవరినైతే కొట్టాడో ఆ భిక్షగాన్ని నేనే చెప్పాడు అక్బర్ ఒకే సందర్భంలో ఏం జరిగింది ఒక ధనవంతుడు తన అహంకారం కారణంగా అయిపోయాడు ఒక భిక్షగాడు తన యొక్క విధేయత కారణంగా ధనవంతుడైపోయి ధనవంతుని భార్యనే పెళ్లి చేసుకున్నాడు కాబట్టి అహంకారం అనేది మనిషిని పతనావస్థ గురి చేస్తుంది మనిషి కూడా ఎంతలో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా అహంకారం మనిషికి పనికిరాదు అందుకే ప్రవక్త ముహమ్మద్స్లం తెలియేశారు ఒక ఏనుగు సూది బెజ్జం నుండి కన్నం నుండి ప్రవేశించడం ఎంత దుర్లభమో అహంకారి స్వర్గంలో ప్రవేశించడం అంతే దుర్లభం అనేటటువంటి విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సలం వారు తెలియజేశారు